రాజ్కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో అత్యంత వేగంగా 7,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఓపెనర్ గా రోహిత్ శర్మ రికార్డు సాధించారు. ఈ మ్యాచ్ కి ముందు రోహిత్ శర్మ ఓపెనర్ గా 6,987 వన్డే పరుగులు చేశారు. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 13 పరుగులు చేయటంతో ఈ అరుదైన ఘనత సాధించారు. రోహిత్ శర్మ తన 137 ఇన్నింగ్స్ లో ఈ మైలురాయిని అందుకున్నారు. అయితే ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్మెన్ హషీమ్ అమ్లా 147 ఇన్నింగ్స్ లో ఈ రికార్డును అందుకున్నారు. ఇక 160 ఇన్నింగ్స్ లో సచిన్ టెండూల్కర్, 165 ఇన్నింగ్స్ లో తిలకరత్నే దిల్షాన్, 168 ఇన్నింగ్స్ తో సౌరవ్ గంగోలీ ఈ రికార్డును అందుకుని ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. వన్డేలో 7,000 పరుగులు సాధించిన 11వ ఓపెనర్ గా రోహిత్ శర్మ గుర్తింపు పొందారు. ఇక భారత్ తరపున వన్డేలో 7,000 పరుగుల మైలురాయిని అందుకున్న 4 ఓపెనర్ గా నిలిచారు. అయితే ఈ రోజు జరుగుతున్న రెండో వన్డేలో జట్టు స్కోరు 81 పరుగుల దగ్గర రోహిత్ శర్మ 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆడమ్ జంపా వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ 3 బంతికి రోహిత్ LBW వెనుదిరిగాడు. జంపా వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడటానికి యత్నించగా అది రోహిత్ ప్యాడ్లకు తాకింది. ఆసీస్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీనిపై రివ్యూకు వెళ్లిన రోహిత్ కు అక్కడ కూడా నిరాశ ఎదురైంది. అయితే వన్డేలో T20లు కలుపుకుని రోహిత్ శర్మ జంపా బౌలింగ్ లో అవుట్ కావడం ఇది 4వ సారి. ఫలితంగా విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ నిలిచారు. జంపా బౌలింగ్ లోనే కోహ్లీ వన్డేలో T20లో కలిపి 6 సందర్భాల్లో పెవిలియన్ బాట పట్టారు. సో మొత్తానికి ఓపెనర్ గా వన్డేలో అత్యంత వేగంగా 7,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు హిట్మ్యాన్ రోహిత్ శర్మ.